లేదు రీవన్, మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ పంపర్ బనాస్కాయ తీసుకొచ్చాను. ఓకే, సో అలా రెండు కాయలు తీసుకొచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తిన్న తర్వాత ఇంకా ఈ కాయ అనేది మిగిలిపోయింది, మొత్తం ఊరికనే తినలేం కదా. సో దీంతో ఈరోజు జామ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో తొక్క ఎలా ఒలిచి పీల్ ఎలా తీసి జామ్ చేస్తాను అనేది మీకు ఇందులో క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో తొక్క అంతా ఇలా తీసేసుకున్న తర్వాత కాయ అయితే ఇలా వచ్చింది. సో మొత్తం ఒలిచేసుకున్నాం కదా, ఇప్పుడు తొనలు ఎలా తీసుకుని ఇందులో పల్పు తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇదైతే మనం చేత్తో తీయలేమండి, నిజంగా చెప్తున్నాను కదా. బత్తాయిలు కమలాయలు అయితే చేత్తో ఒలిచేస్తాం. తొక్క అయితే ఎంత దలసరిగా ఉంటుందంటే మామూలు దలసరిగా కాదు. పల్పు మరీ రెడ్గా వస్తుందేమో అని అనుకున్నాను, ఈ కలర్లో అయితే వస్తుంది. పల్పు అయితే చాలా చాలా నిగనిగలాడుతూ భలేగా ఉంది. పంపర పనాసకాయ పల్పు అన్నమాట ఇది. దీంతో ఇప్పుడు మనం జామ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో పల్పు వేసేసుకుందాము. పల్పు వేసుకుని అలాగే ఇందులో షుగర్ క్యాండీ వేస్తున్నాను. షుగర్ కాదు, షుగర్ క్యాండీ అన్నమాట. పట్టిక బెల్లం దంచేసి వేశాను. ఇంకా పడుతుంది షుగర్ క్యాండీ, చూపిస్తాను ఉండండి, చూపిస్తాను. వావ్, ఇందులో నుంచి అయితే నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. ఇప్పుడు చూసారా, ఉడుకుతోంది పల్పు. అందులో ఇది చక్కగా జామ్లా అయిపోతుంది కొద్దిసేపటికి. పట్టిక బెల్లం వేసాము కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చక్కెరతో పోల్చుకుంటే. ఒక్కసారి దీన్ని ఇలా చూపిస్తాను చూడండి, ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని తిప్పుకోవాలి, మగ్గనివ్వాలి, ఉడకనివ్వాలి. ఫైనల్గా జామ్ అయితే రెడీ అయిపోయింది, చూస్తారా. అదిగోండి, ఇంకెంతకంటే గట్టిగా చేసుకుంటే బాగోదు, ఎందుకంటే ఇది చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటారు గడ్డ కట్టేస్తుంది అనమాట. అలా కాకుండా ఇలాగే ఉంచుకోవాలి. ఇది కొంచెం మళ్ళీ తర్వాత దగ్గరికి షింక్ అయిపోతుంది.